సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధు మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శోభకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా గడిచినటువంటి శ్రీ శుభకృత నామ సంవత్సరం ఎన్నో ఒడిదుడుకులతో ఇబ్బందులతో ముగియడం కొంతమందికి ఆనందాన్ని కొంతమందికి సంతోషాన్ని కొంతమందికి ఇబ్బందుల్ని సమస్యల్ని కష్టాలని నష్టాలని తీసుకురావడం ఇవన్నీ జరిగిపోయాయి ఆనందంగా ఉన్నవాళ్ళు భవిష్యత్తు శోభకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అలాగే కష్టాల కడలలో ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కనీసం ఈ యొక్క వచ్చే శోభకృత నామ సంవత్సరం అయినా ఆనందదాయకంగా ఉంటుందని ఎదురు ఎదురుచూసేటువంటి క్షణాల్లో ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి శోభకృత నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు కాబట్టి ఏతావాత తెలిసినట్లయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన గ్రహ సంచార ప్రభావం వలన కాస్త కష్టపడితే తప్ప అన్నింటా యోగదాయకమైనటువంటి జీవితం సమయం అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి ప్రతి ప్రయత్నంలో ఇటు దైవానుగ్రహము ఇటు గ్రహానుగ్రహం రెండూ కలిసినటువంటి రాశిగా ఈ మీనరాశి వారికి ఉంది కాబట్టి చక్కగా ఒక ప్లాన్ ప్రకారం కనుక మీరు ముందడుగు వేసినట్లయితే మంచి విజయాన్ని పొందుతానని చెప్పొచ్చు మీనరాశి వారికి కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో రాహుల యొక్క సంచారం వ్యయస్థానంలో శని యొక్క సంచారం అలాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచార ప్రభావం వెరసి కొంత సామాన్యమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నింత యోగదాయకమైనటువంటి కాలాన్ని మీరు అనుభవిస్తారని చెప్పవచ్చు ద్వితీయంలో గురువు యొక్క సంచార ప్రభావం ధనానికి లోటే ఉండదు అయితే వేయస్థానంలో శని యొక్క సంచార ప్రభావం వల్ల ధనము ఖర్చు అవుతుంది తప్ప ఎక్కువగా అవుతుంది తప్ప ధనాదాయానికి మార్గాలు మాత్రం మూసుకోవు కాబట్టి ధనాదాయం ఖచ్చితంగా ఉంటుంది ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచే ప్రారంభమైంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కొంతమందికి యోగాన్ని కొంతమందికి అవయోగాన్ని ప్రారంభంలో ఇస్తూ ముగింపు దశలో కొంత యోగాన్ని అవయోగాన్ని కొన్ని రాశుల వారికి ఇస్తాయి అయితే ప్రారంభమైందే కొద్ది కొద్ది కాలమే అయింది కాబట్టి ఇంకా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి కష్టాల కడలో ఇబ్బందులు చుక్ చిక్కుకున్నటువంటి వాళ్ళకి దైవానుగ్రహము అలాగే యోగాల్ని పొందేటువంటి అనగా అన్ని రకాల రంగాల్లో ఊపందుకునేటువంటి విధంగా కార్యాచరణ ఉంటుంది కదా కొంతమందికి ఈ యొక్క శని ప్రభావం వలన వాళ్ళందరికీ కూడా ఇంకా అయితే ఇంకా అభివృద్ధి బాటను ప్రయించేటువంటి స్వభావము ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఉన్నాయి కాబట్టి చక్కగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి రాహువు మీనరాశిలోకి కేతు కన్యా ప్రభావం ఈ కారణం చేత అక్టోబర్ ముప్పై తర్వాత కొంత విపత్కర పరిస్థితులు కొంత దుందుడు దుందుడుకు చర్యలు కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించేటువంటి సంఘటనలు ఎదురవుతాయి అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు నిర్ణయాల పట్ల విచారం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు తీసుకునే నిర్ణయాలు మీకు కొంత ఇబ్బందులు కలగచేస్తాయి కాబట్టి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించినట్లయితే లౌక్యంగా వ్యవహరించినట్లయితే వచ్చేటువంటి సమస్యల నుంచి మనం బయటపడచ్చు అని చెప్పవచ్చు ఇక ద్వితీయ స్థానంగా వక్రీకరించి శని గురువు వక్రీకరించి సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు మధ్యకాలంలో మీనరాశిలోకి వక్రీకరించి మీనరాశి ప్రభావాన్ని చూపుతాడు కాబట్టి ఆ సమయంలో తీపి పదార్థాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడము అలాగే బరువు పెరగడం వెయిట్ అనేటువంటిది గెయిన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి డైట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి శని వక్రీకరించినటువంటి సందర్భం జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు మధ్యకాలం ఈ కాలం కాబట్టి కుంభరాశి వారికి వారికి ప్రధానంగా అన్నింత విజయం అనేటువంటిది ఏళ్ళనాడు శని ప్రభావం నుంచి ఆ జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగో తారీఖు మధ్యకాలం ఉంటుంది కాబట్టి అన్నింత విజయం ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా నూతన వ్యాపార భాగస్వాముల మధ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా లేదా ధనపరంగా పెట్టుబడులు పెట్టాలన్నా ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి సమయం జూన్ పద్దెనిమిది నుంచి నవంబర్ నాలుగు మధ్యకాలం కాబట్టి చక్కటి యోగదాయకమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పవచ్చు ఇట్టి మీనరాశి వారికి సంబంధించి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది మధ్యకాలము వివాహాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభమైనటువంటి యోగకాలం శ్రీ శోభకృతనామ సంవత్సరం మీనరాశి వారికి కాబట్టి అనుకూలమైనటువంటి సమయం అలాగే ప్రధానంగా మే ముప్పై నుంచి జూలై ఆరో తారీఖు మధ్యకాలం వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి బీజం పడడం అలాగే నవంబర్ రెండు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది మధ్యకాలంలో వివాహం జరగడం ఇవన్నీ కూడా వారికి జరిగిపోతాయి ఇక గమనించుకున్నట్లయితే ఇట్టి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వారు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రంగంలో ఉన్నటువంటి వారు హాస్పిటాలిటీ అంటే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారు హాస్టల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కళాశాల రంగంలో వారు అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం బంగారు వ్యాపారస్తులకి బంగారంతో పనిచేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు ఉంటాయి తద్వారా జీవితంలో అభివృద్ధికి ఇప్పటివరకు ఎదురు చూడనటువంటి ధనాన్ని ఈ మీనరాశి వారు చక్కగా చవి చూస్తారు తద్వారా మీ యొక్క జీవితం అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ప్రధానంగా ఈ మీనరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మే పదో తారీఖు లోపల అనగా ఉగాది నుంచి మే పదో తారీఖు లోపల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అనారోగ్య సూచనలు వదిలేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యముగా వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పవచ్చు ఇట్టి మీనరాశి వారికి సంబంధించి మే ముప్పై నుంచి ఆగస్టు పద్దెనిమిది మధ్యకాలంలో ధనాన్ని నష్టపోతారు రాని బాకీలు వసూలు కాలిక ఇబ్బంది మానసికమైనటువంటి ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులతో కొంత శత్రుత్వ భావనలు పెరుగుతాయి అలాగే బాకిలు రాకపోవడము ధనాన్ని చోరి అవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది విదేశీ విద్యకు చేసేటువంటి ప్రయత్నాలు మానుకోవడం మంచిది ఎప్పటి నుంచి ప్రధానంగా మే పది నుంచి మే ముప్పై మధ్యకాలంలో ఇక సంబంధించినటువంటి విషయాల పట్ల చూసుకున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యకాలంలో విదేశీయానానికి విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు నూతన విద్యా ప్రణాళికలు చక్కగా మీరు అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగిపోతారు భవిష్యత్తులో అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి స్థితికి మీరు ప్రణాళిక రూపొందించుకుంటారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి అక్టోబర్ ముప్పై వరకు కూడా ఆరోగ్యం పట్ల సిద్ధం వహించాల్సినటువంటి పరిస్థితి తలాతోక లేని ఆలోచనలు చేయడం వల్ల కొన్ని కొన్ని పనులు మీకు విజయాన్ని చేకూర్చే విధంగా ఉన్నప్పటికీ లేదా మీకు లాభాన్ని చేకూర్చే విధంగా ఉన్నప్పటికీ మీరు ఆ యొక్క లాభాన్ని కానీ విజయాన్ని కానీ పొందలేనటువంటి పరిస్థితి మీ యొక్క ఆలోచనలే అని చెప్పవచ్చు కాబట్టి ఏదైనా కానీ మీకు సమస్యాత్మకంగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆచితూచి స్పందించి తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు అలాగే ఈ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి మే మూడో తారీఖు వరకు గంగా పుష్కరాలు ఉన్నాయి కాబట్టి క్షేత్రంలో మా సొంత భవనంలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిత్యానదాన పథకంలో భాగంగా పుష్కరాల సందర్భంగా వచ్చే లక్ష మంది బంధువులకి అన్నదానాన్ని చేయాలని సంకల్పం చేయడం జరిగింది కాబట్టి వస్తు రూపేణా ధన రూపేణా సహాయ సహకారాలు అందించేవాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేయవచ్చు ఇక పుష్కరాలు అంటేనే స్నానము పిండ ప్రధానము దానము కాబట్టి పుష్కరాల సందర్భంగా రాలేనటువంటి వాళ్ళకి బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆ విధంగా చేసుకోదలిస్తే కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయండి అలాగే తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాలు దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడం అరవై సంవత్సరాల లోపల చనిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం ఈ విధంగా ఏ విధంగానైనా కానీ దుర్మరణం పాలైతే అది దాన్ని పితృదోషం అంటారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి మా పీఠమాధ్వర్యంలో ప్రతి నెలా పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి వీటికి పితృదోష నివారణకు సంబంధించినటువంటి విషయాలు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేయండి అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిల కోసమే పద్దెనిమిది హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కాబట్టి శీఘ్ర వివాహ హోమాది కార్యక్రమాలు నమోదు చేసుకునే వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు శుభ ఫలితాలు పొందాలి అంటే కనుక మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గారు శుభ ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీనరాశి వారు ఏదైనా దేవాలయంలో ముఖ్యంగా విష్ణు సంబంధమైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూ నారాయణాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేయండి ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి పరిష్కారం అవుతుంది ఆ ప్రదక్షిణలు చేసిన తర్వాత తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని మూడుసార్లు పారాయణ చేయండి ఇంకా ఓపిక భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం అన్నీ ఉన్నవాళ్ళైతే సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవునీతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రవణ నక్షత్రం రోజున కానీ లేదా బుధవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ విష్ణు దేవాలయాల్లో అభిషేకం అర్చనాది కార్యక్రమాలు జరిపించినట్లయితే తప్పకుండా మీ యొక్క సమస్య నివారణ అవుతుందని చెప్పవచ్చు అలాగే వీరికి కలిసి వచ్చే వారం అదృష్ట సంఖ్య దర్శించవలసిన క్షేత్రం ఏమిటండి మేము రాసేవారు అదృష్టవారము గురువారము ఆదివారము మరియు మంగళవారం ఇక ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయాన్ని పొందాలంటే సోమవారం నాడు ప్రారంభించండి అదృష్ట సంఖ్య మూడు దైవాన్ని దర్శించాల్సినటువంటి క్షేత్రము తిరుపతి కాబట్టి ఈ సంబంధించినటువంటి వివరాలని మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా పాటించండి తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమామహేశ్వరం